ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ లో దారుణం జరిగింది. బతికి ఉండగానే ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో మహిళ శరీరం 60% మేరకు కాలిపోయింది. ప్రస్తుతం ఆమె సీతాపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అన్నదమ్ములైన రాము, రాజేష్ కొంతకాలంగా ఆ మహిళను వేధిస్తున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె తప్పించుకుంది. ఆ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే వారు కూడా అదే పోలీస్ స్టేషన్ కు వెళ్లమని సూచించారు. దాంతో ఆమె మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆమె తమపై ఫిర్యాదు చేస్తున్న విషయం తెలుసుకున్న నిందితులు ఆమెపై ఆగ్రహం పెంచుకున్నారు. అదును కోసం చూసిన నిందితులిద్దరూ ఆదివారం రోజున ఆమె బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో ఆమెకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖంతో పాటు పైభాగం కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ అధికారి సుర్జిత్ పాండే ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి బంధువులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితురాలి ఫిర్యాదు చేసినా స్పందించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.